హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టిఎల్ విజిట్స్. ఈ వీడియోలో ఏపీ అసెట్ 2024 కౌన్సిలింగ్ రిలేటెడ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని అయితే పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీరు నా వీడియోని మొదటిగా అయితే చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక వీడియో చాలు, మీరు ఎక్స్ట్రా వేరే వీడియో చూడాల్సిన పని కూడా ఉండదు, క్లియర్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ యొక్క ఏపీ అసెట్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ చూసుకుంటే, ఎవరైతే ఏపీ అసెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి వేరే ఉంటుంది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియోలో ఓన్లీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తాను, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్వాలిఫై అయ్యారని తెలుసుకోవడానికి రిజల్ట్స్ చెక్ చేసుకుంటారు. సో రిజల్ట్స్లో మీరు క్వాలిఫై అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రాసెస్లో మేజర్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎంబీఎంసీఏ కాలేజ్ అడ్మిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం మనకి ఈ కౌన్సిలింగ్ అయితే సెట్ చేస్తారు. సో ఇది అందరికి మీకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ అసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏపీ అసెట్ కౌన్సిలింగ్ దాంట్లో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఫీ పేమెంట్ ఉంటుంది. సో ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీ మీరు పే చేస్తారు. ఫీ పే చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. సో ఈ మధ్యలో మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇదే సర్టిఫికేట్ రీఅప్లోడ్ కాన్సెప్ట్. సో ఏదైతే మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. సో ఆ వెరిఫికేషన్లో ఏమైనా డాక్యుమెంట్లో ఇష్యూస్ ఉంటే కనుక మీరు అప్పుడు సర్టిఫికేట్ రీఅప్లోడ్ వస్తుంది. ఇది అందరికీ వస్తుందంటే రాదు. సో ఎవరైతే డాక్యుమెంట్స్లో ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మాత్రమే సపరేట్గా నోటిఫై చేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో కొంతమందికి వెరిఫికేషన్లో డైరెక్ట్గా మీ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అవుతారు, కొంతమందికి రీఅప్లోడ్ ఆప్షన్ రాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా రియాక్ట్ అయితే అవ్వాలి. సో వెబ్ ఆప్షన్ ఎంట్రీ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి మీకు వచ్చిన కాలేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అడ్మిషన్. సో ఇది వచ్చేసి సింపుల్గా అవుట్లుక్ ప్రాసెస్ ఆఫ్ ఏపీ అసెట్ కౌన్సిలింగ్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, సో మీరు ఫస్ట్ అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ ఏదైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొత్తం డీటెయిల్స్తో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకొని మీ ఒక డీటెయిల్స్ని వెరిఫై చేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత మీరేంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఫీ పేమెంట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, ఫీ పేమెంట్ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉంటుందో అది మీరు జాగ్రత్తగా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజెస్ గురించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్, జనరల్ కేటగిరీ కూడా 1200 రూపీస్. సో ఇది ఇయర్స్కి చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను ఇంకొక వీడియో చేసి మీకు అప్డేట్ అయితే చేస్తాను క్లియర్గా ఇన్ఫర్మేషన్ని. సో ఇది వచ్చేసి ఒక లాస్ట్ ఇయర్ రిలేటెడ్గా నేను ఫీజెస్ అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నో ఇయర్ పేమెంట్ స్టేటస్. సో ఇందాక చెప్పాను కదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, దాన్ని పేస్ చేసుకుని మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెక్ చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ సక్సెస్ అయితే కనుక సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. సో దట్ మీ యొక్క ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనకి మన దగ్గర ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో నేను చెప్పాను, సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫైన్డ్ డేట్స్ ఉంటాయి. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా కొన్ని డేట్స్ ఉంటాయి. సో అఫీషియల్గా డేట్స్ నేను వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే, మీరు అప్లోడ్ చేసిన ఏదైతే అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని ఒక వెరిఫికేషన్ ఆఫీసర్ అనే అతను మీకు వెరిఫై చేస్తాడు మీ యొక్క సర్టిఫికేషన్స్ని. సో అందులో సర్టిఫికేషన్స్ సక్సెస్ అయితే ఇబ్బంది ఉండదు. ఇన్కేస్ ఫెయిల్ అయితే, ఐ మీన్ రిజెక్ట్ అయితే కనుక రీఅప్లోడ్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. సో మేజర్గా వెరిఫికేషన్ ఆఫీసర్ లాగిన్ సర్వీసెస్లో అతను అంటే అతని వెబ్సైట్లో అతను కనిపించే మేజర్గా 3 విషయాలు ఉంటాయి: టు వ్యూ అప్లోడెడ్ సర్టిఫికేట్, టు ఆస్క్ ఫర్ రీఅప్లోడ్ సర్టిఫికేట్, అండ్ టు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ది సర్టిఫికేట్. వెరిఫికేషన్ ఆఫీసర్ ఈ 3 చేయగలుగుతారు. సో ఇన్ కేస్ మీకు ఉన్న సో దట్ మీకు మీ డాక్యుమెంట్ క్లియర్గా విజిబిలిటీ లేదనుకోండి, డాక్యుమెంట్ ఈస్ నాట్ విజిబుల్ ప్రాపర్లీ, సో ప్లీజ్ అప్లోడ్ సర్టిఫికేట్ అగైన్ అని చెప్పి పంపిస్తారు. సో ఇన్ కేసు ప్రతిదీ కూడా మీకు క్లియర్గా వాళ్ళు కామెంట్స్ పెడతారు, సో దట్ మీకు రీఅప్లోడ్ ఆప్షన్. సో మీకు క్లియర్గా వీడియోస్ చేస్తాను అని మీరు కంగారు పడద్దు. సో అఫీషియల్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అఫీషియల్గా కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేంత వరకు మీకు ఎండ్ టు ఎండ్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి అప్డేట్ వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి మన ఛానల్ని కూడా, సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. సో రీఅప్లోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇష్యూ డాక్యుమెంట్ ఇష్యూ వస్తేనే రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇన్ కేసు మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అయితే కనుక సో
మీకు ఇది అప్లోడ్ ఆప్షన్ రాదు. సో డాక్యుమెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో ఎండ్లో మాట్లాడతాం, క్లియర్గా చెప్తాను మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అని. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ సెలెక్షన్ ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్ సెలెక్షన్ అంటే ఏం లేదు, మీ యొక్క కాలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఇప్పటి వరకు మీరు కాలేజెస్ని మైండ్లో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని మీరు చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోకపోతే మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను. సో ఆ వీడియోస్ చూసి సో దట్ మీరు సెలెక్ట్ చేసుకోండి మంచి కాలేజెస్ని. సో వెబ్ ఆప్షన్ అంటేనే మీరు సెలెక్ట్ చేసుకోవటం మీ కాలేజెస్ని. సో మేజర్గా వెబ్ ఆప్షన్స్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ కానీ యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్, సెల్ఫ్ ఫైనాన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా అయితే పేజెస్ వస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్లో మీకు ఒక ఆ కాలేజ్ లిస్ట్ వస్తుంది. సో అలాగే మీరు ఎన్ని ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే అన్నిసార్లు రైట్ సైడ్కి వస్తుంది. అండ్ ఇక్కడ అప్ యారో డౌన్ యారో ఉన్నాయి కదా, మీకు రెండు యారోస్ ఉన్నాయి. సో ఈ రెండు యారోస్ ఏంటంటే మీ యొక్క రెఫరెన్స్ని సెట్ చేసుకోవడానికి, టాప్ ప్రిఫరెన్స్ పెట్టాలా డౌన్ ప్రిఫరెన్స్ పెట్టాలా. ఇన్ కేస్ మీకు నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదనుకునే వాళ్ళు ఇక్కడ ఏదైతే మీరు యాక్షన్ బటన్ డిలీట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ ప్రింట్, ఫ్రీజ్ ఆప్షన్స్, క్లోజ్, ఇవన్నిటి గురించి నేను అఫీషియల్ డీటెయిల్ వచ్చినప్పుడు మాట్లాడతాను. సో మీకు ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టెప్ అని ప్రాసెస్ అనుకోవచ్చు ఇది, సీట్ అలాట్మెంట్ అనేది. మీరు సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెంటనే మీకు అఫీషియల్స్ ఏంటంటే మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అండ్ ప్రిఫర్డ్ ఫీల్డ్ చాయిస్ అండ్ జెండర్, లోకల్ ఏరియా స్టేటస్ అండ్ క్యాస్ట్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఇవన్నీ క్రైటీరియాస్ బేస్ చేసుకొని మీకు సీట్ అలోకేట్ చేస్తారు పలానా కాలేజ్లో. కొంతమందికి ఏంటంటే సార్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన కాలేజ్ నాకు వచ్చింది, ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే అసలు నాకు అర్థం రాలేదు నాకు వేరే కాలేజ్ వచ్చింది, సో ఏం చేయాలి నేను చేంజ్ చేసుకోవచ్చా అంటారు. సో చేంజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళచ్చు. సో కంప్లీట్గా దీని గురించి నేను ఇన్ డెప్త్గా అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడదాం. సో అప్ టు డేట్స్ అయితే ఎవ్రీడే వస్తూ ఉంటాయి. సో కాబట్టి సో ఇది ఒక జస్ట్ ఒక గివెన్ అప్డేట్ కోసం మీకు క్లియర్ ఐడియా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుందని. సో ఇవంతా సీట్ అలాట్మెంట్ చేస్తారు మీకు. సీట్ అలాట్మెంట్ వెంటనే అలా వచ్చినప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. సో ఈ ఒక సీట్ అలాట్మెంట్ లెటర్ని ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటారు. ఇది వచ్చేసి ఎంటర్ అప్లికేషన్ ఈ యొక్క డీటెయిల్స్ని మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవాలి మీ యొక్క డీటెయిల్స్ని. సో ఈ అలాట్మెంట్ లెటర్లో మీకు డీటెయిల్స్ ఏవైతే మెన్షన్ చేస్తుంటే ఇవన్నీ నేను మెన్షన్ చూపించాను మీకు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, నేమ్, జెండర్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఆ ఒక లెటర్ తీసుకొని వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సో మీకు ఏదైతే వచ్చిన కాలేజ్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఇన్ కేసు ఆ కాలేజ్ నచ్చితే లేదంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వెంటనే మీకు కొన్ని సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ విత్ జిరాక్స్ కాపీ, విత్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. సో మీతో ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇలాంటి కొన్ని కార్డ్స్ తీసుకొని వెళ్తే మీకు సక్సెస్ఫుల్గా సెల్ఫ్ రిపోర్ట్ అని అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డాక్యుమెంట్స్. సో ఇవి ఫ్రెండ్స్ డీటెయిల్డ్ ఫుల్ డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నిట్లో ఇంపార్టెంట్ మేజర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవన్నీ మీరు 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ మరీ తీసుకోలేదు, మినిమం 2 ఇయర్స్యే పెట్టుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది, లేదా చాలా వరకు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా వీటికే ఉంటాయి. సో 2 ఇయర్స్ అంతకంటే ఎబో ఉంటే కనుక తొందరగా వెళ్ళి మళ్ళీ వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ వెండి సచివాలయం కానీ తొందరగా అప్లై చేసుకుంటే మీకు తొందరలో అయితే మీకు సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. సో మీకు ఇష్యూ అయితే ఉండదు లాస్ట్లో. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ అఫీషియల్గా డేట్స్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్కి మనకి నోటిఫికేషన్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ మంత్ ఎండ్కి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు కంప్లీట్గా అప్ టు డేట్ నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అంతవరకు మీరు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ కేసు ఇంకా కౌన్సిలింగ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అవ్వండి, tlwizards.in. సో ఈ వెబ్సైట్కి విజిట్ అయ్యి మీరు ఏంటంటే మీకు లేటెస్ట్గా కౌన్సిలింగ్ రిలేటెడ్ నేను అప్డేట్స్ అనేవి ఎవ్రీడే ఇస్తూ ఉంటాను అక్కడ. సో దట్ మీకు సింపుల్గా ఐడియా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ కోర్స్ అదర్ కోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.